శివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేక దంతం భక్తానాం ఏకదంతోపాస్మహే ఓం గం గణపతయే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను ఉంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జతలు జరుగుతున్నాయి, నవంశలు ఎలా ఉన్నాడు, మహర్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందామండి. మకర రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశిలో మీకు శని గురులు ఉండడం వలన 19 తారీఖు వరకు చాలా బలంగా ఉంటారు. శని రిట్రగ్రేషన్ అయిపోతుంది, గురుడు కూడా రిట్రగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అంటే మామూలుగా వచ్చేస్తారు 18-20 తారీఖు నుంచి మామూలుగా. అంటే గురుడు నీచలో ఉండడం, తర్వాత శని మీ రాశిలో ఉండడం వల్ల మీకు ఏంటంటే 18-20 వరకు కూడా మీకు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడము, ఆనందంగాను ఉత్సాహంగాను చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. 18 తారీఖు తర్వాత ఏమవుతుంటే గురు శని ప్రభావం వలన, నీచలో ఉన్న గురుడు ప్రభావం వలన కొద్దిగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకుండా కొద్దిగా నిరుత్సాహము, కొద్దిగా కోపము, కొద్దిగా ఇటువంటివన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్న అవసరమే లేదు. ఎందుకంటే మీ మకర రాశి వాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండే తత్వం మీ మకర రాశిలో ఉంది. పైగా మీ తెలివైన వాళ్ళు కూడా ద్వితీయాధిపతి కూడా మీరు శని అవ్వడం వలన, గురుడితో కలిసి ఉండడం వల్ల ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు పడడానికి అవకాశమే లేదు. ఎందుకంటే మీకు గురుడు ఇచ్చి తీరతాడు, ఎందుకు బలంగా ఉన్నాడు కాబట్టి. సో గురు శని కాంబినేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిగా చేస్తారు తప్ప చెడు చేయనే చేయరు. నూతనమైనటువంటి గాయకులకు కూడా అవకాశాలు, వాళ్ళ సింగింగ్ పాడడానికి అవకాశం ఉంటుంది, పాట పాడడానికి అవకాశాలు వస్తాయి. కొరియోగ్రాఫర్స్ చాలా బాగుంటుంది. యాంకర్స్ అండి, యాంకర్స్ ఉంటారు కదా చాలామంది టీవీలను చెప్తుంటారు కదా స్టేజ్ల మీద, తర్వాత ఏమో సినిమాలను చెప్తుంటారు కదా, వాళ్ళకు కూడా నూతనమైన అవకాశాలు వచ్చి ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ఫోర్త్ భావం చూద్దాం. ఫోర్త్ భావాధిపతి కుజుడు అనేటువంటి కుజుడు మీకు దశమ స్థానంలో ఉండడం వలన, అంతేకాకుండా మీ ఫోర్త్ భావాన్ని కూడా రవి కుజుడి దృష్టి వలన మీకు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు. అంటే ఏంటంటే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితులు చాలా బాగుండడానికి అవకాశం ఉంది. పైగా మీరు చాలా నూతనమైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు కూడా, బంగారం కొనుగోలు చేస్తారు, ఇవన్నీ మీ ఇంటికి రాబోతున్నాయి. అంతేకాదండి, వ్యవసాయదారులు కూడా మంచి పంటలు చేతిగా సకాలంలో ఉండడం, వాళ్ళకి ఏమో అదృష్టం బాగుండడం, ఇవన్నీ జరిగిపోతుంది. అంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా విద్యార్థుల విషయంలో వద్దామండి. విద్యార్థులు కూడా కష్టపడి చదివితే మాత్రం మంచిగా వాళ్ళ విద్యలో రాణించడానికి అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం మీకుంది. మిమ్మల్ని పిలిచి ఆదరించే ప్రభావం మీ రాశి వాళ్ళకి ఈ నెలలో ఉంది. ఇంకా పంచమభావం వద్దామండి. పంచమభావంలో రాహు 5, 7, 8, 12 భావాలు రాహు మంచివాడు కదా, మనకు తెలుసు కదా. ఇంకా 5వ భావంలో రాహుని ఏం చేస్తాడు, పుత్ర సంతానం కానీ పుత్రిక సంతానం అంటే సంతాన విషయంలో ఆయన లేట్ చేసేస్తూ ఉంటాడు. సంతాన విషయంలో కలగడానికి అవకాశం ఉండదు. పైగా మీకు పంచమభావం అంత అద్భుతంగా ఏమీ లేదు, అంటే మీకు ఐడెంటిటీ తక్కువగా ఉంటుంది అనమాట. అంతేకాదండి, పంచమభావంలో రాహు ఉండడం వలన ఇంకొకటి ఏంటంటే, పంచమభావంలో రాహు ఉండి గురుదృష్టి, శుక్రదృష్టి అండ్ రవి కుజదృష్టి ఉంది కదా, దానివల్ల ఏమవుతుందంటే ఈ చెడు ఫలితాలన్నింటినీ హరించేసి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. రాహు ఎవరి చేత చూడబడతాడో వాళ్ళ యొక్క ఫలితాలను కూడా అధికంగా ఇవ్వడానికి రాహు ముందు ఉంటాడు. కానీ ఆ ఎక్కడ ఉన్నాడో ఆ భావానికి చెడు చేసినా రాశులు ఎవరైతే రాశుల్లోంచి చూస్తారో, ఏ గ్రహం చూస్తుందో వాళ్ళ ఫలితాలు కూడా రాహు ఎటు పరిస్థితుల్లో ఇవ్వకుండా ఉండడు, ఇచ్చి తీరుతాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. ఇంకా పంచమభావం శుక్రుడు చూసుకున్నాడు కదా, పుత్రిక సంతాన యోగం కలడానికి అవకాశం ఉంది, లేట్ చేస్తాడు ఇస్తాడు. అంతేకాదండి, మీ సినిమా వాళ్ళకి అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మంచి అవకాశాలు వస్తాయి శుక్రదృష్టి ఉండడం వలన. అంతేకాకుండా కొరియోగ్రాఫర్స్ అండ్ డ్యాన్సర్స్, మ్యూజిషియన్స్, రైటర్స్ వాళ్ళకు కూడా మంచి అవకాశాలు రావడము, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మంచి అవకాశాలు ఉండడము,
ధైర్యము, సాహసము, స్పోర్ట్స్ రంగంలో కూడా అభివృద్ధి కలగడం, ఇవన్నీ కూడా మీ రాశి వాళ్ళకి పంచమ స్థానం బాగుండడం వల్ల మంచి జరగబోతోంది. ఇంకా సప్తమ స్థానం పోతండి. సప్తమ స్థానానికి గురుదృష్టి, చంద్రదృష్టి ఉండడం వలన మీకు ఏమవుతుందంటే ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య విషయంలో కొద్ది జాగ్రత్త వహించవలసి వస్తుంది. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత కూడా లోపిస్తుందండి. అంటే ఏంటంటే కొద్దిగా మనస్పదలాడడం, చికాకులు, కోపం, ఎడబాటు ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది. పైగా గురుశైలు బలంగా ఉంటారు. 20 తర్వాత నుంచి నీచలో ఉంటాడు గురుడు, పైగా శని ఏమో మామూలు స్థితిలో ఉంటాడు. సో రెండు భావాలు మకర రాశిలో ఉండబోతున్నాయి ఈ నెలలో. అంటే ఏంటంటే ఒక ముక్కలు చెప్పాలంటే గురుశైల దృష్టి సప్తమ భావంగా ఉండడం వలన మీకు రావాల్సినటువంటి మ్యారేజ్ ప్రపోజల్స్ అవన్నీ కూడా తగ్గిపోతారు, వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏమో పెళ్లి సంబంధాల వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళు కాకుండా పోస్ట్ పోన్ చేసుకోవడము కొంతమందికి మాత్రమే ఉంటుంది నగ్నాల ప్రకారము. సో నూతనమైన వ్యాపారాలు చేయకపోవడమే చాలా మంచిది. అష్టమాధిపతి కూడా నీచ స్థితిలో ఉండడం వలన, అది కూడా దశమ స్థానంలో ఉండడం వలన మీరు ఆరోగ్య విషయంలో మీరు శ్రద్ధ వహించండి. ఇంతకుముందు చాలాసార్లు మీరు ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళ యొక్క ఆరోగ్యము, ఎదుటి వాళ్ళకి ఉన్నది, ఎదుటి వాళ్ళ యొక్క బాగోగులు చూడడమే మీ యొక్క రాశి యొక్క లక్షణం. కానీ ఈసారి మాత్రం మీ యొక్క మీ అభివృద్ధి కోసం మీ ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండండి. దానివల్ల అంటే మీ జనరల్గా మీరు ఆ రాశిలో మీ రాశ్యాధిపతి అష్టమాధిపతి నీచ స్థితిలో రవి ఉండడం వలన మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా నైన్త్ భావం పోతుంది. నైన్త్ భావంలో రవి బుధ కుజుల కాంబినేషన్ కదా, వాళ్ళందరూ రవి కుజుల కాంబినేషన్ మీకు 18 తారీఖు తర్వాత మీకు తులారాశులకు వచ్చేస్తాడు. బుధుడు ఒక్కడే ఉంటాడు. పైగా బుధుడు వచ్చే స్థితిలోకి 18 తర్వాత 20 తారీఖు తర్వాత 18 నుంచి వచ్చే స్థితిలో ఉంటాడు. అంటే మీకు అత్యంత యోగకారకుడు బుధుడు, అద్భుతం. అంటే మీకు ఏం చేస్తాడంటే ఈ నెల మొత్తం కూడా ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ వెళ్ళడానికి వెళ్తారు, ఫారిన్లో యోగిస్తుంది. తర్వాత సెకండ్, మినిస్టర్స్ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కాంబినేషన్ నైన్త్ భావంలో రావి కుజాగ కాంబినేషన్ ఉన్నారు కదా, బుధుడు కూడా ఉన్నాడు కదా, వాళ్ళు మారుతారు. అయినప్పటికీ బుధుడు బలంగా ఉండడం వల్ల, అంటే రిట్రగేషన్లో ఉన్నాడు, 15 తర్వాత మారుతారు, 18 తర్వాత మారుతారు. కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మినిస్టర్ అంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. థర్డ్ మీ తండ్రి గారి ఆస్తుపాస్తులు బ్రహ్మాండంగా పెంచుతారు, పీఠాధిపతులు కలుస్తారు, గురు సేవలు సందర్శించుకుంటారు, తగ్గ తీర్థయాత్రలు చేసి క్షేమంగా ఇంటికి వచ్చే తత్వం మీకు ఉంది. అంటే దేవుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉన్నాయని అర్థం. పైగా న్యాయ వ్యవస్థ గట్టిపడుతుంది. న్యాయాధిపతులు, పీఠాధిపతులు బ్రహ్మాండంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. వాళ్ళకి గుర్తింపు బాగా వస్తుంది. అంతేకాదండి, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంది. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా రాణిస్తారు. నైన్త్ భావంలో బాగుంటే ఈ విధంగా నైన్త్ భావం మీకు బ్రహ్మాండంగా ఉంది. ఇంకొకటి చెప్పడం విషయం, నైన్త్ భావంలోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, చాలామంది బ్యాంక్స్, సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ ప్రొఫెషన్స్ రాస్తారు కదా, వాళ్ళు కష్టపడి చదివితే వాళ్ళు కూడా ఆ రంగంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఈ నెలలో ఉంది. ఇంకా మనం దశమస్థానం చూద్దామండి. దశమాధిపతి లాభంలో ఉన్నాడు. దశమస్థానంలో నీచ రవితో కుజుడు ఉన్నాడు. అంటే కుజుడు శుక్రుడు పరివర్తన ఉందండి. కుజు శుక్రుడు పరివర్తన వలన అంటే వాళ్ళ ఇంట్లో 10th హౌస్లో అంటే తులరాశిలో కుజుడు ఉండడం, వృశ్చిక రాశిలో శుక్రుడు ఉండడం వలన పరివర్తన వలన ఆ రిజల్ట్స్ వాళ్ళే ఇస్తారనమాట. అంటే ఏంటంటే కుజుడు దశమస్థానంలో ఉన్నాడు. కుజుడు దశమస్థానంలో ఉన్నాడంటే రాజకీయ రంగంలో బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళంటే రాజకీయాల్లో ప్రమోషన్స్ అంటే ఉన్నతి కలగడానికి అవకాశం ఉంది. వాళ్ళు అవిచ్ఛిన్నమైన సంపదలు జరగడానికి అవకాశం ఉంది. ప్రజల్లో బాగా పలుకుబడి రావడానికి అవకాశం ఉంది. ఇన్ని విధాలుగా రాజకీయ నాయకులకి ముఖ వర్చస్సు బాగా ఉంటుంది, ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందండి. దశమస్థానంలో గవర్నమెంట్ ప్రొఫెషన్స్, ఎవరైతే గవర్నమెంట్ ప్రొఫెషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆల్రెడీ ఉద్యోగాల్లో ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ శాఖల్లోనూ అనేక రంగాల్లో ఉన్న హై ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళ అభివృద్ధి కూడా చెందుతూ జరుగుతుందండి. వాళ్ళ రంగాల్లో కూడా ప్రమోషన్స్ రావడము, అభివృద్ధి చెందడము, మంచి ధనం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐరన్, స్టీల్, కోల్, సిమెంట్, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి కుజుల కాంబినేషన్ ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది, తప్ప జరగదు. అంటే మంచి వాడికే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే డెవలప్మెంట్స్ బాగా ఎక్కువ, నూతనమైన ఉద్యోగ అవకాశాలు చాలామంది ట్రై చేస్తారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు కూడా త్వరగా రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఎక్కువ అవకాశం ఉంది. ఈ నెల 10th తారీఖున సివిల్ సర్వీసెస్ చాలామంది రాస్తారు. ఖచ్చితంగా గట్టిగా చదవండి, నెంబర్ ఆఫ్ అవర్స్ చదవండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఈ నెలలో అవకాశం ఉంది. ఇంకా లాభస్థానంలో శుక్రకేతులు ఉన్నారు. అసలు యాక్చువల్గా శుక్రకేతుల కాంబినేషనే మంచిది కాదు, కానీ పరివర్తన వల్ల కుజుడు కేతువులాగా యాక్ట్ చేసి శుక్రుడు ఇచ్చే ఫలితాల కంటే
కుజుడిచ్చే ఫలితాలు ఎక్కువ ఉండడం వలన లాభం బాగుంటుంది. అంటే కుజశుక్కుల కాంబినేషన్ చెప్పచ్చు అనమాట, పరివర్తన కదా. లాభస్థానం బాగుంది కాబట్టి ధనం బాగుంటుందండి. అంటే మీరు ఎప్పుడు ఇబ్బంది పడతాం అవసరం లేదు, అవిచ్ఛిన్నమైన సంపద ఉండదు కదా, అటువంటి రావడము, సేవకాజనం ఇంట్లో ఉండడము, ఎప్పుడు కూడా నిరంతరము భాగ్యవృద్ధి జరగడము, ఎక్కువగా మీరు జనాలందరినీ పోషించడం, ఇవన్నీ కూడా భాగ్యస్థానం బాగుంది. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా రండి, ఆరోగ్యంగాను ఐశ్వర్యప్రదంగాను ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లాభస్థానము, దశమస్థానము, భాగ్యస్థానము ఎక్కడ చెడిపోవాలా, భాగ్య రాజ్య లాభాధిపతులు పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి అసలు మీరు భయపడవలసిన అవసరమే లేదు. సో మీ రాశి వాళ్ళకి ఈ విధంగా చాలా బాగుందండి. మనకి ఇప్పుడు మనం ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఉన్నారు కదా, అమ్మవారు. దసరా నవరాత్రులు ఉన్నాయి కదా, దసరా నవరాత్రుల్లో ఎవరైతే దుర్గా అమ్మవారిని పూజిస్తారో, ముఖ్యంగా మీరు శుక్రుడు కదా, శుక్ర ప్రభావం ఉంటుంది కదా, అత్యంత యోగకారకుడు మీ రాశి వారికి, యోగకారకుడు కదా, మకర రాశి వాళ్ళకి యోగకారకుడు శుక్రుడు. సో ఆ శుక్రుడు అంటే అమ్మవారు, దుర్గా అమ్మవారిని పూజించడం, దేవి నవరాత్రుల్లో 10 రోజులు కూడా అమ్మవారిని కుంకుమ పూజ కానీ అయితే చండీహోమం కానీ సూర్యారాధన కూడా చేస్తారు. అందులో సూర్య యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అవన్నీ మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా అవన్నీ చేయించుకుంటూ ఉంటే మీకు దినదిన ప్రభార్థమానం అవడం ఖాయము. ఇంకోటి ఏంటంటే భాగ్య రాజ్య లాభాధిపతులు బ్రహ్మాండంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరి ఇబ్బంది పడడానికి అవకాశమే లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకొకటి అంటే చిన్న మంత్రం మీకు చెప్తానండి, ఇంకోటి ఏంటంటే ఒక చిన్న మంత్రం మీకు చెప్తాను. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. ఈ మంత్రము గురువుగారు ఉపదేశించింది మాత్రం మాకు చెప్పారు కాబట్టి నేను మీకు అందరికీ చెప్తాను. ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో శుక్రవారం పూట కానీ 108 సార్లు కానీ లేదా మన దసరా నవరాత్రుల్లో 10 రోజులు కూడా 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఎవరైతే అంటే 1008 టైమ్స్ కానీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా జరగడము అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినీ ఫీల్డ్, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, మినిస్టర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ అందరికీ కూడా అండి అమ్మవారి దయ ఉంటే పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోతుంది, సక్సెస్ అయి తీరుతారు. ఇంకొకటి ఏంటంటే మీకు అష్టమాధిపతి రవి అయ్యాడు కాబట్టి నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లోనే సూర్య భగవానికి సంబంధించిన పూజలు చేస్తారండి. సూర్య నమస్కారాలు చాలామంది చేస్తారు, మీరు కనుక్కోండి, అది చేయించుకోండి, మీకు అభివృద్ధి కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. అది చేయించుకోండి, అది చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయుర్దాయం పెరగడానికి అవకాశం ఉంది. సో శివాభిషేకం కూడా ఈ నెలలో మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవడానికి అవకాశం లేదు, చేయించుకుంటే చాలా అభివృద్ధి కలుగుతుంది. సో ఈ నెల మొత్తం కూడా అంటే మీ మకర రాశి వాళ్ళకి ప్రతి రంగంలోనూ అభివృద్ధికరంగా ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యంగా ప్రదంగా ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు నిండుగా ఉండాలని నేను నిండు మనసుతో కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.